రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో రాచకొండ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం ఏసీపీ వనస్థలిపురం ఏసీపీ ఆధ్వర్యంలో 150 మంది పోలీసు సిబ్బందితో కార్డాన్ సెర్చ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్డాన్ సెర్చ్ లో భాగంగా వివిధ షాపులలో చట్టవిరుద్ధంగా అమ్ముతున్న 1369 గుట్కా ప్యాకెట్లను, 60 మద్యం బాటిళ్లను, సరైన పత్రాలు లేని 26 బైక్లను, 2 రౌడీ షీటర్లను, ఒక సస్పెక్ట్ ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమం ప్రజల రక్షణ కొరకు, సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడే వారి నియంత్రించుట కొరకు నిర్వహించడం జరుగుతుందని, ఎవరైనా చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. సరైన పత్రాలు లేని బైకులు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు మనోధైర్యాన్ని నింపడం కోసమే ఈ కార్డాన్ సెర్చ్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈరోజు యాచారం మండలంలో ప్రాపర్ యాచారంలో ఉన్నతాధికారుల ఆదేశం మేరకు కార్డెన్ సెర్చ్ యాచారం టౌన్లో చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో దాదాపు 160 మంది అధికారులు, పోలీస్ అధికారులు పార్టిసిపేట్ చేశారు. ఇందులో 8 సెర్చ్ పార్టీలు, ఇన్నర్ కార్డెన్, అవుటర్ కార్డెన్, హోల్డింగ్ బ్యాండ్ ఇవన్నీ పెట్టుకొని ప్రజలతోటి కలిసి వారి యొక్క ప్రాబ్లమ్స్, అదేవిధంగా ఈ వెహికల్స్ ఏదైతే వెహికల్స్ అందరికీ ఉన్నాయో ప్రజలకు అవన్నీ చెక్ చేయడం జరిగింది. అందులో 24 వెహికల్స్కు కొన్ని నెంబర్ ప్లేట్ లేకపోవడం, డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల అవన్నీ తీసుకురావడం, అదేవిధంగా ట్రాఫిక్ అధికారులతోటి ఎంబీఆర్ చాలాలు పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా చేయించడం జరిగింది. ఈ కార్డెన్ సెర్చ్లో 2 కార్డన్లు, 24 బీర్ బాటిల్లు, అదేవిధంగా 3,000 రూపాయల ఆల్కహాలు, 10,000 రూపాయల కుక్క, 3,000 రూపాయల విలువ గల కుక్క సీజ్ చేయడం జరిగింది. ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు ఈ ఆల్కహాల్ బీర్లు అప్పజెప్పి వారి ద్వారా కేసు చేయిస్తాము. అదేవిధంగా ఈ గుట్కాలను కేసు రిజిస్టర్ చేసి వారిని జుడిషియల్ రిమాండ్ పంపిస్తాము. ఎవరు కూడా ఇలాంటిది నిషేధిత ప్రాంత వస్తువులను ఏవైతే ఉంటాయో అవన్నీ వాడకూడదు. ముఖ్యంగా అందరూ చెప్పేది ఏంటంటే గార్డెన్ సెర్చ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కరెక్ట్ జరిగింది. దీనికి ఎంతోమంది గ్రామ ప్రజలు పోలీస్ డిపార్ట్మెంట్ని అభినందించారు.